తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వివిధ రకాల కోర్సులు అనేది కూడా ట్రైనింగ్ అనేది ఇస్తున్నారనమాట ఒక ట్రైనింగ్ వచ్చేసి మనకి రెండు నెలల పాటు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా వచ్చేసి మనకి ఈ యొక్క కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ఇంపార్టెంట్ త్రూ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ద్వారా మనకి ఈ యొక్క కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇరవై ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండు వరకు స్కిప్ చేయకుండా చూడగలరు గాయస్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు డైలీ రావడం జరుగుతుంది సో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది వెబ్సైట్ ఇక్కడ మనకి థర్డ్ నోటిఫికేషన్ మీరు ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు దానికి సంబంధించిన సర్క్యులర్ అనేది కూడా డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ సో టీఎస్బీసీ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ క్యాంపస్ నుండి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ మనకి హైదరాబాద్ లొకేషన్ ఉన్న ఫేమస్ అండ్ ఒక పెద్ద కాలేజీ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చేసి మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే కనుక ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి టెస్ట్ అనేది కూడా పెట్టడం అయితే జరుగుతుంది దాంట్లో క్వాలిఫై అమ్మ మాత్రమే ట్రైనింగ్ అది ఇస్తారనమాట సో మీరు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాలి ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సర్క్యులర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ డేట్స్ కూడా చూడవచ్చు మనకి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు వరకు మీరు చేసుకోవచ్చు చేసుకున్న వాళ్ళకు వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే గ్రాడ్యుయేషన్ బిలో ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఇంకా కొన్ని లైక్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే ఉంది ఓన్లీ బీసీ క్యానర్స్కి మాత్రమే వీళ్ళు ట్రైనింగ్ అయితే నోటిఫికేషన్ ఉందనమాట దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు సో ఈ నోటిఫికేషన్ మీరు క్లియర్గా చూడండి ఎలిజిబుల్ అయితే కనుక ఇదే వెబ్సైట్లో చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట పైన నోటిఫికేషన్లో సర్కులర్ చూడవచ్చు ఆన్లైన్ అప్లై చేసుకోండి అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి ఐదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఎప్పుడు ఇలా అప్లై చేయాలంటే అప్లై అయిన ఆన్లైన్ ఆప్షన్ని ట్యాప్ చేయండి మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇక్కడ మీ యొక్క నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఫిజికల్ ఛాలెంజ్డ్ ఆర్ఫాన్ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీ యొక్క నేటివ్ ప్లేస్ అడ్రస్ కమ్యూనికేషన్ అకాడమిక్ డీటెయిల్స్ కావచ్చు తర్వాత అడె డీటెయిల్స్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఫొటోస్ అవన్నీ ఇక్కడ చేసి కింద సబ్మిట్ అనే యాప్ని క్లిక్ చేస్తే సరిపోతుంది మనకి అడ్మిషన్ అనేది కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీకు అప్లై రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత గాయస్ మనకి నార్మల్గా స్క్రీనింగ్ టెస్ట్ అనేది కూడా పెడతారనమాట స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు నాలు ఆన్లైన్ ద్వారా పెట్టడం జరుగుతుంది మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈమెయిల్ ఐడికి టెస్ట్ లింక్ వస్తుంది దాంట్లో మార్క్స్ బట్టి మనకి బ్యాచ్ స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో టూ మంత్స్ వరకు అయితే మనకి ట్రైనింగ్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక బ్యాంకింగ్ ఫినాన్స్ సెక్టర్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఐస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్